Back to news. Chalo Vijayawada super success ayindannaru udyoga sanghala netalu. Police nirbandhalanu daatukoni uppenela vachina udyogulanu chusaina prabhutvaniki kanuvippu kalagalannaru. 5వ తేదీ నుంచి సహాయ నిరాకరణ 7వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. డిమాండ్లపై వెనక్కి తగ్గేదేలే అంటున్న ఉద్యోగ సంఘాల నాయకులు బొబ్బరాజుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులు వేలాదిగా తరలివచ్చి బీఆర్టీఎస్ రోడ్డులో ఉద్యోగ సంఘ నేతలు పిలిపించుకుంటే చలో విజయవాడ కార్యక్రమంలో విజయవంతం చేశారు. బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం ఉద్యోగులతో జనసంద్రంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతుంటే ఎలా చూస్తారు ఇంత పెద్ద కడుపు మండి లక్షలాది మందిని అరెస్టులు చేసినా జిల్లాల నుంచి రాబెట్టినా ఆంక్షలన్నీ దాటుకొని ఈ రోజు ఇన్ని లక్షల మంది జనాలు వచ్చారంటే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఒక్కసారి వాడు కడుపు మంటను ఆలోచించుకోండి. ప్రభుత్వం చిత్తశుద్ధిగా చర్చలకు రండి. మేము చర్చలకు రాలేదని వస్తే అవమానపరిచి పదే పదే వెనక్కి పంపడం కాదు. ఇప్పటికైనా మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు ఆవేదనని ప్రభుత్వం తెలుసుకొని తక్షణమే నిజాయితీతో చర్చల ముందుకు వస్తే తప్పకుండా మేము చర్చలకు వస్తాం. అలా కాకుండా మీరింకా మేనమేషాలు లెక్కేస్తే దీనికి ప్రభుత్వమే తీవ్ర నష్టపోవాల్సి వస్తుంది. ఇంత పెద్ద భారీ ఎత్తున ఉద్యోగస్తులు తరలివచ్చారు కాబట్టి దీని ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలిగిద్దని మీరు అనుకుంటున్నారు? మేమైతే అనుకుంటున్నాం ఈ రోజు చలో విజయవాడకి అనుమతి రద్దు చేసినా సరే లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయ పెన్షన్లు వచ్చారంటే ఒక్కసారి ప్రభుత్వం తిరిగి పునరాలోచన చేయాలి. లేదు వీళ్ళ పిఆర్సీ మొత్తం తప్పుడు పిఆర్సీ ఇచ్చాం కాబట్టి ఇప్పటికైనా నివేదిక బయటపెట్టి చర్చలు మొదటి నుంచి మొదలు పెట్టండి. సాంప్రదాయబద్ధంగా చేసే చర్చలు జరిపితే తప్పకుండా మేము రెండు అడుగులు ముందుకొచ్చి ప్రభుత్వంతో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం మీ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించకుంటే ఎలా ఉండబోతుంది? ఇప్పటికే సమ్మెకు కూడా పిలుపునిచ్చారు, 7వ తేదీ పూర్తి స్థాయిలో సమ్మెకు వెళ్తున్నారు. 7వ తారీఖు నుంచి వెళ్లే సమ్మెకి ఏ ఉద్యోగి ఏ ఉపాధ్యాయుడిది బాధ్యత కాదు. ప్రభుత్వమే కావాలని మమ్మల్ని సమ్మెకు పంపుతుంది. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వంది. ప్రభుత్వం చర్చలకి రమ్మంటుంది తప్ప రెండో వైపు సమస్యలు పరిష్కరించట్లేదు. చర్చలకు రమ్మనేది సమస్యను జటిలం చేసేది. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు, ప్రజలు కూడా మాకు మద్దతు ఇస్తున్నారు. ఉద్యోగుల యొక్క జీతాలు తగ్గకపోతే ఈ విధంగా లక్షలాది మంది ఎందుకు రోడ్డు మీదకి వస్తారని వాళ్ళే చర్చించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ప్రజలకి సమ్మె కాలంగా సందర్భంగా అసౌకర్యం కలగకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. బీఆర్సీ అంశంలో తిరిగి ప్రభుత్వ ఉద్యోగులతో ఉద్యోగ సంఘ నేతలు చర్చలు జరపాలి, ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఉద్యోగ సంఘ నేతలు డిమాండ్ చేస్తారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఇప్పుడు వేలాదిగా వచ్చారు, రానున్న రోజుల్లో లక్షలాది మందితో రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని చెప్పేసి ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేస్తారు. ఎందుకంటే తాజా పరిస్థితి పవన్ తో ప్రసాద్, టీవీ5 న్యూస్, విజయవాడ, బీఆర్టీఎస్ రోడ్డు.